టాకింగ్ అబౌట్ ప్రేయర్, ప్రార్థన గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం కదండి. స్టాండింగ్, ప్రేయర్ ఇస్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ప్రార్థన అనేది బద్దలైన సందులో నిలుచుటని మాట్లాడాం. ఐ స్పోక్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్ లైక్ అబ్రహాం స్టూడ్ ఇన్ ద గ్యాప్. అబ్రహాము బద్దలైన సందులో నిలబడ్డాడు అన్న సంగతి గత వారంలో నేను చెప్పాను. బిఫోర్ దట్ గాడ్ సెడ్ ఐ విల్ నాట్ డు ఎనీథింగ్ అన్లెస్ ఐ రివీల్ టు మై ఫ్రెండ్ అబ్రహాం. నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియజేయకుండా నేను ఏది చేయను అనుకున్నాడు. సో ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు యు. పిల్లారి, మాట జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నువ్వు దేవునికి స్నేహితుడైన వ్యక్తి అయితే నీకు సమస్తాన్ని ఆయన బయలుపరచు చేస్తాడు. బిఫోర్ బ్రింగింగ్ ఎనీ కలామిటీ గాడ్ ఇస్ గోయింగ్ టు రివీల్ టు దట్. వైపరిచ్యాలు ఏవి కలిగినా జరగబోయే కార్యాలన్నిటిని మొదటగానే దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో సిన్స్ అబ్రహాం స్టూడ్ ఇన్ ద గ్యాప్ అండ్ హి స్టార్టెడ్ విత్ 50. చూడండి, అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఆ బద్దలైన సందులో నిలబడి 50 మంది ఉంటే అన్నతో మొదలుపెట్టాడు. ఓ గాడ్, ఇఫ్ 50 ఆర్ దే విల్ యు పనిష్ దెం? ఏమ 50 మంది గనుక ఉంటే ఆ దేశాన్ని లేకపోతే పట్టణాన్ని నాశనం చేస్తావా? గాడ్ సేస్ ఐ వోంట్. దేవుడు అన్నాడు చేయను అన్నాడు. లార్డ్ డోంట్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఇట్ ఇస్ 40, విల్ యు పనిష్? ప్రభువా, కోపగించుకోకపోతే ఇంకొక మాట అడుగుతాను, 40 మంది ఉంటే అన్నాడు. అండ్ హి సెడ్ ఇఫ్ 40 ఆర్ దేర్ ఐ విల్ నాట్. దేవుడు అన్నాడు 40 మంది ఉంటే కూడా నేనే నాశనం చేయను. దెన్ హి కేమ్ డౌన్ టు 30. ఆ తర్వాత 30 మందికి దిగి వచ్చాడు. లెట్ ద లార్డ్ మీ నాట్ బి యాంగ్రీ, లెట్ మీ గో ఫర్ 30. ప్రభు నా మీద కోపపడకుండా గాక 30 మంది ఉంటే అని అడుగుతున్నాడు. అండ్ హి సేస్ 30 ఆర్ దేర్ ఐ విల్ నాట్ డిస్ట్రాయ్ సేస్. దేవుడు అన్నాడు 30 మంది ఉంటే కూడా నేను నాశనం చేయను అన్నాడు. దెన్ అబ్రహాం థాట్ ఐ విల్ ట్రై వన్ మోర్ టైం. ఒక్కటి ట్రై చేద్దాం అనుకున్నాడు అబ్రహాం. 20 ఆర్ దే విల్ యు డిస్ట్రాయ్? అయ్యా 20 మంది ఉంటే నువ్వు నాశనం చేస్తావా? నో, ఐ విల్ నాట్ డిస్ట్రాయ్ 20 రైటియస్ పీపుల్ ఆర్ దేర్. దేవుడు అన్నాడు అయ్యా 20 మంది గనక నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. దెన్ అబ్రహాం సెడ్ లెట్ మీ గో ఫర్ ద లాస్ట్ టైం, ఐ ఇఫ్ 10 ఆర్ దే విల్ యు డిస్ట్రాయ్? ఇంకొక చివరి అవకాశం, చివరి మాటగా అడుగుతున్నాను ప్రభువా, 10 మంది నీతి మంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని పాడు చేస్తావా? ద లార్డ్ సెడ్ ఇఫ్ 10 రైటియస్ పీపుల్ ఆర్ దేర్ ఐ విల్ నాట్ డిస్ట్రాయ్ దెం. దేవుడు అన్నాడు పిల్లారా, ఒకవేళ 10 మంది గనక నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అని దేవుడు అబ్రహాముతో. ఆఫ్టర్ దట్ అబ్రహాం డిడ్ నాట్ డేర్ టు బ్రింగ్ డౌన్ ద నంబర్. ఇంకా అబ్రహాము అంతకంటే క్రిందికి దిగజారిపోవడానికి ఇష్టపడలేదు. గాడ్ దో హి డిస్ట్రాయ్డ్ సోడమ్ అండ్ గమోరా, ఇట్ ఇస్ రిటన్ దట్ గాడ్ రిమెంబర్డ్ లాట్ అండ్ హి సేవ్డ్ హిమ్ వెన్ హి డిస్ట్రాయ్డ్ బికాజ్ అబ్రహాం స్టూడ్ ఇన్ ద గ్యాప్. అబ్రహాము బద్దలైన సందులో నిలబడ్డాడు గనక సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్టుగా బైబిల్లో రాయబడింది. సో యు ఆర్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ ద పెరిషింగ్ పీపుల్. ప్రియారా, నీవు నశించిపోతున్న ప్రజల కొరకు నీవు బద్దలైన సందులో. అండ్ గాడ్ విల్ రిమెంబర్ యు వైల్ డిస్ట్రాయింగ్ సమ్ అదర్ నేషన్. ఈ దేశాలని లేక పట్టణాలని పాడు చేయనప్పుడు లేక నాశనం చేసినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని అక్కడ ఉన్న ప్రజలను కాపాడుతాడు. ఈవెన్ మోషే స్టూడ్ ఇన్ ద గ్యాప్. మోషే బద్దలైన సందులో నిలబడ్డాడు. హి ప్లీడెడ్, డోంట్ డిస్ట్రాయ్ యువర్ పీపుల్ లార్డ్. ప్రభువా, నీ ప్రజలను నాశనం చేయొద్దు అని. ఓ గాడ్, డోంట్ పనిష్ దిస్ పీపుల్, డిస్ట్రాయ్ మీ ఇఫ్ యు వాంట్. ప్రభువా, ఒకవేళ వీలైతే మరి అవసరమైతే నన్ను నాశనం చేయగాని వీళ్ళని మాత్రం ఏం చేయొద్దు. ఓ, మోషే వాస్ సచ్ ఎన్ ఇంటర్సెసర్. ప్రియారా, మోషే ఎంత గొప్ప విజ్ఞాపనకర్త కదండి. అండ్ వెన్ మోసెస్ హ్యాండ్స్ వర్ టైర్డ్, హి మేడ్ ఆరోన్ ఆల్సో టు సపోర్ట్ హిస్ హ్యాండ్. చూడండి, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆరోను కూడా మోషే చేతులు పట్టుకోవడానికి దేవుడు నిలబెట్టాడు. అండ్ హి లిఫ్టెడ్ ద హ్యాండ్, దేర్ వాస్ విక్టరీ. చేతులు మోషే పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది. వెన్ ద హ్యాండ్ వెన్ డౌన్ ద అదర్స్ ది ఎనిమీ యు నో గాట్ విక్టరీ. చూడండి, మోషే చేతులు బరువెక్కినప్పుడు కిందికి దించుతున్నప్పుడు మరి శత్రువులకు జయం రావడం. సో యు కెన్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ ఆల్సో, ప్రే అండ్ ఇంటర్సీడ్. నేను చెప్పేది ఏంటంటే మీరు చేతులెత్తి విజ్ఞాపన ప్రార్థన మీరు చేయవలసిన వారైనా. అండ్ నెహెమ్యా, వి సీ దట్ హౌ మచ్ హి వెప్ట్ అండ్ ప్రేయ్డ్ ఫర్ ద పెరిషింగ్ వాల్ దేర్. నెహెమ్యాను కూడా మనం గమనించినట్లయితే మరి కూలిపోతున్న ప్రాకారాలు, పడిపోయిన ప్రాకారాలను గురించి ఆయన ఎంతో ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థించాడు. హి హాడ్ లాట్ ఆఫ్ బర్డెన్ ఫర్ దట్. దాని కొరకు ఆయన ఎంతో భారం ఆయన కలిగి ఉంది. హి క్రైడ్ అండ్ హి ప్రేయ్డ్ ఆల్సో, హి డిడ్ సమ్ యాక్షన్. ఆయన ఏడ్చి కన్నీరు కార్చి ఏదో ఒక పనికి పూనుకున్నాడు ఆయన. అండ్ ప్రేయర్ అండ్ యాక్షన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రియులారా గమనించండి, ప్రార్థన పని రెండు చేయి కలిపి ముందు. దట్స్ వాట్ వి ఐ టీచ్ ఇన్ నేషనల్ విమెన్స్ మూమెంట్. జాతీయ స్త్రీల ఉద్యమం అనే మా పరిచర్య ద్వారా నేను అదే నేర్పిస్తా ఉంటాను. వర్క్ యువర్ ఫెయిత్ ఇస్
is dead. క్రియలు లేకుండా నీ విశ్వాసం మృతమైంది. So after your prayer you have to do some action. నీ ప్రార్థన ముగించిన తర్వాత అంటే నీ ప్రార్థన చేస్తూనే నీ పని ఏదో చేయడానికి ముందుకు వెళ్ళాలి. Esther is the best example. దానికి ఎస్తేరు చాలా మంచి ఉదాహరణ మన ముందుంది. When the destruction came for the Jews she decided to stand in the gap. యూదులైన వారందరూ కూడా నాశనం కలగజేయబడే పరిస్థితి వచ్చినప్పుడు బద్దలైన సందులో ఆమె నిలబడింది. She declared a fast for the entire nation. దేశం అంతటా కూడా ఉపవాస దినాలను ప్రకటించింది. 3 డేస్. 3 రోజులు ఉపవాస దినాలు. ఒక రోజు కాదండి. 3 డేస్ she declared the fast. 3 రోజులు ఉపవాస దినములు ప్రకటించింది. She said I also my maid and cattle everything will fast. నేను నా పనికత్తెలు మరి సమస్తం కూడా మరి మేము ఉపవాసం ఉంటాం అని చెప్పింది. Even the animals will fast. జంతువులు కూడా ఉపవాసం ఉండేటట్టు చేసింది. So they all fasted and sought the face of God. అలాగా అందరూ కలిసి దేవుని ముఖాన్ని వెతుకుటలో మరి ఉపవాసం ఉండి అలాగా చేసినప్పుడు After that she knew that God is going to give her heart's desire. ఆ తర్వాత దేవుడు తన హృదయ వాంఛను తీరుస్తాడని ఆమెకు తెలుసు. Esther book when you read chapter 4. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయాన్ని గనుక మనం చదివితే After the 3 days fasting and prayer she stood up. 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత లేచి నిలబడి She did some action. కొన్ని పనులు చేయడానికి పోయింది. She went and put on her royal robes. ఆ రాజ వస్త్రాలను ధరించుకొని to make herself pleasing before king. రాజు ఎదుట ఆమె యోగ్యముగా లేక సుందరముగా కనబడు నిమిత్తమై And she went before the king in chapter 5. 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి రాజు సముఖానికి ఈ ఎస్తేరు వెళ్ళడం చూస్తాం. Chapter 5 verse 2 says when king saw Esther he was very pleased. 5వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే రాణియైన ఎస్తేరును రాజు చూచినప్పుడు ఆమె మీద దయ పొందినవాడుగా and he sister the scepter. ఆమె మీద దయ పుట్టి ఆయన చేతిలో ఉన్న ఆ యొక్క కర్రను చాపాడు. She touched the tip of the scepter. ఆ రాజదండం యొక్క ఆ కొనను మరి ఆమె ముట్టింది. And then the king asked Queen Esther what do you want? అప్పుడు ఆ రాజు అంటున్నాడు రాణి అని ఎస్తేరు నీకేం కావాలి? Even if I am ready to give you half of my kingdom. ఆ రాజ్యంలో సగభాగం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. You can ask anything you want. నీవు ఏది కావాలో అడుగు అని చెప్పు. Even prayer when you seek the face of the Lord and go to the king your husband or anybody God is going to give you favor. పిల్లలు గమనించి నీవు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముగించుకొని మరి ఆ మీ భర్త కావచ్చు లేకపోతే ఇంకెవరైనా అధికారులు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దయ పుట్టేటట్టుగా చేస్తాడు నీ విషయం. If Esther had gone directly without you know fasting and praying then she would have been dead. Okavela Esther ganaka prarthana cheyakunda 3 rojula upavasa prarthana lekunda neruga direct ga raj daggariki veldam anukoni velli unte aame chachi unde. That's what she said in Esther chapter 4:16. Esther grantham 4va adhyayam 16va vachanamlo ade maata raayabadi. She prayed and she put on the royal robes and she said to herself if I perish but I am going to the king that is against the law. Ame lechi tana rajavastralu darinchukoni mari ame siddhapadi alankarinchukoni raju edutiki velletappudu oka maata anedi nenu nashinchina nashinchadanu nenu raju edutiki velthanu. That is against the law still I will go at the risk of my life. Adi naa jeevithamlo nenu teginchi velthunanu endukante idi shastramulaku virodhamuga leka vetirekanga unnapatiki kuda ఆమె వెళ్ళడానికి సిద్ధపడింది. But she found favor in the sight of the king. అయితే రాజు ఎదుట ఆమె దయ పొందినట్టుగా మనం చూస్తాం. Why? ఎందుకో తెలుసా? Because she sought the face of the king of kings. రాజుల రాజు యొక్క ముఖాన్ని ఆమె వెతికింది. Because she stood in the gap. ఎందుకంటే బద్దలైన సందులో ఆమె Because she prayed before approaching the king. రాజు ఎదుటికి వెళ్ళడానికంటే ముందే ఆమె ప్రార్థన చేసింది. Today there is any problem in your family. ఈ రోజు నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ Any problem in your country. నీ దేశంలో సమస్య ఏదైనా వచ్చినా So much of problem is there in the country. ఇప్పటికి మన దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎనీ ప్రాబ్లం యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ చర్చ్. నీ సంఘంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నావు. ఆఫీస్ వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్. నీ ఆఫీస్ లో గాని నువ్వు పని చేసే స్థలములో గాని. వాట్ షుడ్ యు డు? నువ్వేం చేయాలి? ఎస్తర్ ఇస్ టీచింగ్ యు. ఎస్తర్ మనకు నేర్పిస్తున్న పాఠం. గో అండ్ నీల్ బిఫోర్ ద కింగ్ ఆఫ్. వెళ్లి రాజుల రాజు ఎదుట మోకరించి ప్రార్థించు. పాసిబుల్ ఫాస్ట్ అండ్ ప్రే. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థించు. అండ్ దట్ విల్ బ్రింగ్ ఆన్సర్ టు యువర్ ప్రే. అది నీ ప్రార్థనలకు జవాబునిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఐ యామ్ ఆల్సో డిక్లేరింగ్ ఎ 3 డేస్ ఫాస్టింగ్ ఫర్ ఆల్ చర్చెస్. నేను అనేక సంఘాల్లోనికి మరి 3 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తున్నాను. Yesterday we are the new Esther. మనం నూతన ఎస్తేరులా ఉండాలి. You have to stand up as a new Esther. నూతన ఎస్తేరులాగా నీవు నిలబడాలి. You are man or woman you have to stand as a new Esther. వినండి, నీవు పురుషుడో కావచ్చు స్త్రీగా కావచ్చు గానీ నూతన ఎస్తేరులాగా నీవు నిలబడవలసింది. And be a Mordecai and you know push your wife or whoever it is
sisters to prayer. Purushulara, meeru Mordekai vale, mee intlo unna sahodarulu gaani, leka streelu evaraina sare, vaarini protsahinchi munduku nadipinchandi. And you will see the result in prayer. Prarthanalo goppa vijayanni nu chudabothu. So every church can, you know, fast and pray for 3 days. Vintunna meeru jagratha gamaninchandi, okavela mee sanghallo 3 rojula ee Esther upavasa prarthanalu meeru cheyochu. One by one, one church can take up. Mari okoka sangam alaga konasagutundi. We are doing in Hyderabad. Hyderabad pattanalo adi meem chestunnam. You can do wherever you are listening, have declare a fast for 3 days. Ye prantham nunchi nu ee karyakramanni chustunna leka ee vakyanni vintunna mari 3 rojula upavasa prarthananu mee pranthamlo prakatinchu. And you can come, you can ask your believers, come batch by batch and intercede. Mee viswasulaina vaari 3 dinalu mari batchulu ga vachi gumpulu ga mari vachi prarthana cheyadaniki koraku protsahinchu. And whatever result Esther got, the answer to the prayer, it will come to you. Chudandi Esther jeevithamlo ye prarthanalaku javabu aithe ame pondukunnado alage manaku dinallo kuda manaku goppa javabulu manam pondukobothunnam. Esther got found favor in the sight of the king. Esther raju eduta daya pondinadayindi. Through standing in the gap and seeking the face of God, Esther got the Haman destroyed. Baddalaina sandulo nilabaduta dwara upavasam undi prarthana cheyita dwara ame Haman yokka jeevithani antamu cheyadaniki koraku adi upayogapadindi. And the result of prayer that Mordecai was lifted up, honored. Prarthanaku javabuga jarigina maroka karyam entante Mordecai hechinchabaddadu ganaparachabaddadu. The king's heart was fully changed. ఈ రాజు యొక్క హృదయం అంతా కూడా మారిపోయి. And king decided to, you know, send a decree that saying that Esther's God is the real God. ఎస్తేరు దేవుడు నిజమైన దేవుడు అని ఒక శాసనాన్ని మరి రాజు చేయడం జరిగింది. He rewritten all the decrees, laws. ఆ యొక్క శాసనాల్ని ఆయన తిరిగి రాశారు, మళ్ళీ తిరిగి రాయడం మొదలుపెట్టారు. In favor of the Jews. అది యూదుల పక్షంగా ఈ శాసనాలు వచ్చాయి. And there was joy and celebration among the Jews. యూదుల మధ్య గొప్ప పండుగ, గొప్ప ఆనందం కలిగినట్టుగా మనం చూస్తాం. And all the enemies were destroyed. శత్రువులందరూ నాశనం చేయబడ్డారు. So many thousands and thousands of Haman's family members were killed. Haman yokka kutumballo unna chaala mandi vandala vela mandi mari hatam cheyabadi. And Esther also got great honor. Esther kuda goppa ghanata akkada dakkindi. Everything, see, God's people were so much blessed and honored and they celebrated. Aa pranthamlo unna yudulandaru kuda devuni prajaluga pilavabadutuna prati okkaru kuda goppa aanandam kaligi pandugalu chestunnaru, variki ghanata dakkindi. Do you think that can happen to you? Adi nee jeevithamlo kuda jarugutundani nammutunna. Do you think that can happen in our country? Mana deshamlo kuda alanti karyalu జరుగుతాయని నమ్ముతున్నా. We rise up as a new Esther. ఒక నూతన ఎస్తేరు లాగా మనం లేదుగాక. All this will happen in our country. ఇవన్నీ మన దేశంలో దేవుడు జరిగించబోతున్నాడు. In the name of Jesus, let it happen. యేసు నామములో ఇలాంటి కార్యాలు జరుగునుగాక. God is looking for new Esther. దేవుడు నూతన ఎస్తేరుల కొరకు చూస్తున్నాడండి. And Job also stood in the gap. యోబు కూడా బద్దలైన సందులో నిలబడిన వ్యక్తి. Job 42, that chapter we read. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చదివితే, that when Job prayed for his friends, God blessed him double fold. యోబు తన స్నేహితుల కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు యోబును దేవుడు రెండంతలు ఆశీర్వదించాడు. When you stand as a Esther and you are going to be blessed double fold. ఈ రోజు నీవు ఎస్తేరు వలె నీవు నిలబడి ప్రార్థిస్తే రెట్టింపు ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. Like Job, when you pray for others, you are going to be blessed. యోబు వలె నీవు ఇతరుల కొరకు, స్నేహితుల కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెండంతలు ఆశీర్వాదం ఇస్తాడు. We see Jeremiah weeping and praying. యిర్మీయా అంగలార్పు చేస్తూ లేక ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. Nobody prayed for his own family or prayed for his own selfish motive. తన స్వార్థపూరితంగా తన కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తి కాదినా. All the Bible characters, they stood in the gap. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఈ యొక్క వ్యక్తులందరూ కూడా వారి కొరకు కాకుండా బద్దలైన సందులు నిలబడి ఇతరుల కొరకు ప్రార్థించారు. We can see Ezekiel. Ezekiel జీవితంలో మనం చూస్తాం. In Ezekiel chapter 37. Ezekiel గ్రంథం 37వ అధ్యాయంలో. And he is saying, see, he is standing with God. దేవునితో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. The dry bones, he is asking for the dry bones. ఎండిన ఎముకలు బ్రతకడం కొరకు. God is asking, can these dry bones come to life? దేవుడు ఆయన అడుగుతున్నాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? And he says, God, you know everything. ఆయన అన్నాడు కదా, ప్రభువా అంతా నీకే తెలుసు. Okay, you prophesy to the dry bones, says the Lord. సరే దేవుడు అన్నాడు, సరే నీవు ఎండిన ఎముకలకు ప్రవచనమే తీలాగ పలుకమని. Now Ezekiel is standing in the valley of dry bones. ఏస్కేల్ ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? ఎండిన ఎముకలు కలిగిన లోయలో నిలబడ్డాడు. And I don't know what courage he had. ఎంత ధైర్యం ఆయనకు ఉండాలండి. And he said,
I prophesy the dry bones come to life. ఎండిన ఎముకలు బ్రతుకునుగా కానే ప్రకటిస్తున్నాయి. And immediately all the bones came to life. వెంటనే ఎముకలన్నీ కూడా జతపరచబడి జీవంతో వచ్చాయి. We read that rattling sound was there. అక్కడ గడగడమని శబ్దము అక్కడ వచ్చినట్టుగా చూస్తాం. And all the bones came and you know flesh came and they stood up as a mighty army. గడగడమని శబ్దము వచ్చి అనేక ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుకొని దాని మీద చర్మం పొదిగి మహా సైన్యంగా నిలబడ్డారు. There are so many dry bones around you. చూడండి, సాతాను చేత వారి యొక్క నేత్రములు మూయబడ్డాయి. ప్రొఫెసీ టు దోస్ హూ ఆర్ నాట్ నోయింగ్ ద ట్రూ గాడ్, సత్యమైన దేవుణ్ణి ఎరగకున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. Prophecy over the function halls. Function hall కొరకు ప్రవచించాలి. Let there be worship happening in this function hall. ఈ function hall లో ప్రభువును ఆరాధించే స్థలంగా ఇది మార్చబడినట్లు. You can prophecy over the bars. Bars, bar shop ల కొరకు ప్రవచించాలి. Let the bars be closed and become Bible selling bookshop. Bar shop లు మూసివేయబడి బైబిల్ పుస్తకశాలలుగా మార్చబడినట్లుగా ప్రార్థన. There are so many theaters in your area. నీ ప్రాంతంలో అనేకమైన థియేటర్స్ ఉండి ఉండొచ్చు. Come on, prophecy to the theater. ఆ థియేటర్లకు నీవు ప్రవచనం ఎత్తి పలుకు. Let this theater become church in the name of Jesus. ఈ థియేటర్లు యేసు నామ ఆరాధన స్థలాలుగా మార్చబడునగా. హల్లెలూయా, హల్లెలూయా. This will happen it because you are a prophet, prophetess for the nation. నీవు దేశముల కొరకు ప్రవక్తగా, ప్రవక్తిలుగా దేవుణ్ణి నియమించాడు గనుక ఇది జరుగుతుంది. Acts chapter 2:14, God says, I'll pour out my spirit upon all flesh in the last days. అపొస్తల కార్యగ్రంథం 2:14 వచనం నుంచి మనం చదివినట్లయితే, ఈ అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. And the young men will see visions. యవనస్తులు దర్శనాలు చూస్తారు. Old men will see dreams. వృద్ధులు కలలు కంటారు. He says, I'll pour out my spirit upon young men servants and maid servants, they will prophesy. నా దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు కూడా ప్రవచిస్తారని చెప్పి. Just ask him, make me a prophet, Lord. అడగండి, ప్రభువా నన్ను ఒక ప్రవక్తగా మార్చు. Prophecy to dry bones. ఎండిన ఎముకలకు ప్రవచించు. Prophecy to your situation. నీ పరిస్థితుల కొరకు ప్రవచించు. Prophecy to your children. నీ పిల్లల విషయంలో ప్రవచించు. Yeah, prophecy over your spouse. నీ భార్యలకు భర్త మీద ప్రవచించు. Prophecy over your ministry. నీ పరిచర్య మీద ప్రవచించు. Speaking God's word to you, that is prophecy. దేవుని మాటను నీ కొరకు పలకడమే ప్రవచనం. And that will happen. అది జరుగుతదండి. There is great healing happens through prophecy. ప్రవచనం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరుగుతాయి. Deliverance happens through prophecy. ప్రవచన కార్య స్వస్థతలు, ప్రవచన కార్యాలు, విడుదల కార్యాలు జరుగుతాయి. I will prophesy to my body. నా దేహానికి నేనే ప్రవచిస్తాను. Hey, dead bones come to life in Jesus name. ఎండిన ఎముకలారా యేసు నామములో బ్రతుకుదురుగాక. Every dead organ come to life in Jesus name. సచిన ప్రతి అవయవం తిరిగి బ్రతుకునుగాక యేసు నామములో. Because Proverbs 18:21 says. ఎందుకంటే సామెత గ్రంథం 18:21 వచనంలో life and death is in the power of your tongue. జీవం మరణం నీ నాలుక వశంలో ఉందని రాయబడింది. So there is life and death in your tongue. నీ నాలుకలోనే జీవం మరణం ఉంది. Whatever you speak will happen. నీ ఏది మాట్లాడతావో అది జరుగుతుంది. Say I am a conqueror because of Jesus. చెప్పండి, యేసు ప్రభువును బట్టి నేను జయించిన వాడిని. If God is for me, who can be against me? దేవుడు నా పక్షంగా ఉంటే నాకు విరోధి ఎవడు? It is God who justifies, who is he to condemn? ఓ, దేవుడే నన్ను నీతిమంతునిగా తీర్చాడు గనుక నన్ను శిక్ష విధించువాడు ఎవడు? Nothing can separate me from the love of God in Christ Jesus. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది కూడా లేదు. Say no weapon form against me will prosper. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పండి. Every tongue that rises up against me will be condemned. నాకు విరోధంగా లేచిన ప్రతి నాలుక అణిచివేయబడుతుందని. Say I know my redeemer lives. ఆ విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. You say with your mouth there is no condemnation for me because I am Christ Jesus. నేను క్రీస్తు యేసులో ఉన్నాను గనుక నాకు ఏ శిక్ష విధి లేదు అని నీ అంతకు నీవే చెప్పుకో. Like this you have to prophesy God's word. ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రవచనం చెప్పండి. When you confess God's word there is great victory. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఒప్పుకుంటున్నప్పుడు గొప్ప విజయం మనకు. Today God is speaking, stand in the gap. యోసు దేవుడు మాట్లాడుతున్నాడు, బద్దలైన సందులో నిలబడు. You know, Jonah tried to escape from God. యోనా దేవుని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడు. Instead Nineveh even to Tarshish. నినివే వెళ్ళడానికి బదులు తార్షీషు వెళ్ళాడు. But God brought him back. దేవుడు మళ్ళీ ఎనికి తీసుకొచ్చాడు. The fish had to swallow him and teach him a lesson and then bring him back. ఆ ఒక పెద్ద చేప అతన్ని మింగి ఆ లోపల కొంచెం పాఠం నేర్చుకొని మళ్ళీ బయటపడాల్సి వచ్చింది. God had so much burden for Nineveh. నినివే పట్టణం కొరకు దేవుడు గొప్ప భారం కలిగి. The people who don't discern between the right hand and the left hand. కుడి ఎడమకు తేడా లేని జీవితం వారు జీవిస్తున్నారు. Finally Jonah went and preached. చివరికి యోనా ప్రాంతం వెళ్లి వాక్యం ప్రకటించి. And the people of Nineveh were saved. నినివే ప్రజలు రక్షించబడ్డారు. You have to pray, you have to preach and save the people. చూడండి, మీరు ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రజలను రక్షించాలి. Jesus stood in the gap. యేసు ప్రభువు బద్దలైన సందులో నిలబడ్డారు. That's why we are here. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. Jesus is still interceding for us. యేసు ప్రభువు ఇంకా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. He is an advocate in heaven. ఆయన పరలోకమందు ఒక ఉత్తరవాది. He is sitting at the right hand of the Father and interceding. అందుకే
దేవుడు పరిశుద్ధమును కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 12:24 అధ్యాయం 24 వచనంలో ఆయన రక్తం కూడా మాట్లాడుతుంది. He is interceding for you. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. When you pray there is amen in heaven. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం ఆమేన్ అంటుంది. Hallelujah. Hallelujah. Just go close your eyes. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. We are going to pray for you. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. Pastor Paranjyothi will pray. సర్వశక్తిమంతుడైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో శక్తిగల నీ వాక్యాన్ని ప్రజలకు మీరు అందించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని ఆయా భక్తులు బద్దలైన సందులో నిలబడుట ద్వారా ఆ ప్రాంతాలకి, ఆ దేశాలకి, ప్రజలకు ఎంతో గొప్ప విడుదల మీరు అనుగ్రహించి నీ ప్రజలకు హెచ్చింపు అనుగ్రహించిన విషయాలన్నింటినీ కూడా నాయన ఎంతో చక్కగా మేము నేర్చుకున్నాం, విన్నాం ప్రభువా. మేము కూడా ప్రభువా ఈ అంత్య దినాల్లో ఉన్న మేము నశించిపోతున్న కోట్లాది మంది ప్రజల కొరకు బద్దలైన సందులో నిలబడి ఒక మోషే వలె, ఒక అబ్రహాము వలె, ఒక హెజ్కేలు వలె, ఓ ఒక యోనా వలె, ఒక యోబు వలె, ఓ యస్సు వలె ప్రభువా మేము బద్దలైన సందులో నిలబడే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అలాంటి ఆత్మ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు. తద్వారా మా దేశాలు యేసుకు స్వంతం అవునట్లు, మా ప్రాంతాలు యేసును రక్షకునిగా కనుగొనున్నట్లుగా మీ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన ద్వారా ప్రజల రోగం నుండి స్వస్థపరచండి, పాప రోగం నుండి వారిని విడిపించండి, బంధకాల్లో నుంచి శాపం నుంచి వారిని విడిపించండి ప్రభువా. వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు వారు చూచినట్లుగా, పరలోకపు అనుభవాలు వారు అనుభవించినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శక్తి గల వాక్యం ద్వారా అనేక జీవితాలను మీరు మార్చినందుకై, మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. కేవలం వినటమతు మాత్రమే కాకుండా అది గ్రహించిన వారే నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడే కృపను దయచేయమని వాక్యం అందించిన మీ దాసురాల్ని ఇంకా కొలత లేని అభిషేకం చేత, ఇంకా కోట్లాది మంది ఆశీర్వాదం నిమిత్తమై వారిని నిలబెట్టి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా, ఆధ్యాత్మికమైన పుస్తకాల ద్వారా, ఆధ్యాత్మికమైన నాయన పరిచర్యల ద్వారా వారు చేస్తున్న ప్రతి సేవను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరుని, యవన బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, మీ కృపలో వాళ్ళని వర్ధిల్లు చేయమని, మరొక ఎపిసోడ్లో మేము కలుసుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God help you to grow in the prayer life. ప్రార్థన జీవితంలో, ప్రార్థన లో మీరు ఎక్కువగా ఎదుగుడకు సహాయం చేయండి. Take the phone and call us. ఫోన్ తీసుకొని మాకు కాల్ చేయండి, మీ దీవెన తెలియజేయండి. And don't forget the book on prayer. ప్రార్థన గురించిన ఈ పుస్తకాలను మీరు మిస్ అవ్వదని కోరుతున్నాను. Yeah, you can order. ఆర్డర్ చేయండి, తీసుకోండి.
సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ 14-20-94 శివాజీనగర్ బోరబంద హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 9989124381, 9948704080, ఆర్ ఈమెయిల్ ఐడి nationalwomensmovement@gmail.com, ఆ వెబ్సైట్ www.nationalwomensmovement.org.